అప్పటి నుండి మన మహిళా మనులందరూ కూడా ఈ కేసీఆర్ ప్రారంభించిన ఆడపడుచుల కొరకు ప్రారంభించిన ఈ చీరల అడ్వాన్స్ శుభాకాంక్షలు అండి. చాలా చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాము. అంటే లాస్ట్ ఇయర్ కోవిడ్తో మనం ఎవరం బతుకమ్మ పండగ అంత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోలేదు. ఈసారి చాలా చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత చేస్తుంటే షాపింగ్ అక్కడ కూడా చాలా క్రౌడీగా ఎప్పుడెప్పుడు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుందామని ఉత్సాహం ఉంది. ఇప్పుడు మన జగిత్యాల టౌన్కి వచ్చేసరికి ఇప్పుడే బతుకమ్మ పండుగ ఉందా అన్న విధంగా ఇక్కడ మనం బతుకమ్మలతో ఇవాళ అందరము ఈ చీరల పంపిణీ ప్రోగ్రాం చేసుకుంటున్నాము. చాలా హ్యాపీ అండి. ప్రభుత్వం ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకొని ఈ చీరల పంపిణీకి సన్నాహాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకి 810 రకాల డిజైన్స్ తోటి శారీస్ కలర్ఫుల్గా ఉండడం జరిగింది. దానిలో భాగంగా మేము కూడా మా ఆర్పీస్ కానివ్వండి, మా మెప్పా సిబ్బంది కొంత రకంగా డెకరేట్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ పిల్లలకి ఈ బొమ్మల రూపంలో అంటే ఆ డిజైన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంటే మామూలుగా చూస్తే పట్టు చీరలకైతే ఎలాంటి డిజైన్స్గా మనం చేసుకుంటున్నామో ఇవి కూడా అదే విధంగా చాలా డీసెంట్ కలర్స్ తోటి చాలా బాగున్నాయి. ఈ ఇక్కడ ఇప్పటి వరకు మనం 54 సెంటర్లలో ఈ బతుకమ్మ చీరల పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏరియాకి సంబంధించి ఏదైతే ఫెయిర్ ట్రేడ్ షాప్ ఉండిందో ఆ షాప్కి సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాకి కనుక వెళ్ళి ప్రశాంతంగా మీకు కేటాయించిన చీరను తీసుకొని హ్యాపీగా పండుగ జరుపుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అంతేగాను అంటే మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పురస్కరించుకొని ఈ అమృత దివస్ని కూడా మనం ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దానిలో భాగంగా గాంధీ గారి జయంతి వేళ హ్యాపీయెస్ట్ మూమెంట్, తను గాంధీ గారు చూపిన మార్గంలో అందరము నడవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ హ్యాపీ బతుకమ్మ దసరా. థ్యాంక్ యూ. మన సోదరి మనులకు ఇచ్చినటువంటి బతుకమ్మ చీరల కానుకను అందుకోవడానికి వచ్చినటువంటి మా మహిళా సోదరి మనులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. మా సోదరి మనులందరినీ కూడా అభినందిస్తున్నాను. చక్కగా మన సంస్కృతి సాంప్రదాయాలుగా ఉట్టిపడేలాగా మంచి బతుకమ్మను తయారు చేసి అలాగే కూడా ఆ ఇల్లు మరి మన బతుకమ్మ చీరలు ఎలా ఉన్నాయో ఆ డిజైన్స్తో మంచి డిస్ప్లేగా కూడా అరేంజ్ చేశారు. అభినందిస్తున్నాను మెప్మా సిబ్బంది అందరినీ కూడా. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్ర పాలనలో నిర్లక్ష్యానికి గురైనటువంటి మన తెలంగాణ రాష్ట్ర అరుదైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మన యాస భాషలకు మరింత ద్విగుణీకృతమయ్యాయి, మరింత గుర్తింపు లభించింది. అంటే ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ దేశ విదేశాల్లోనూ కూడా గుర్తింపు లభించింది. మన గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు గారు కల్వకుంట్ల కవితక్క గారు మన ఇంటి ఆడపడుచు వారు వచ్చిన తర్వాత మరి మన సంస్కృతి సాంప్రదాయాలను మరింత ద్విగుణీకృతం చేయాలి, మరి మరుగున పడిపోతున్నాయి, బతుకమ్మ అంటే ఏదో పల్లెటూరుకి వెళ్ళే చూడాల్సిన పరిస్థితికి వచ్చింది. మనం పట్టణాల్లో అక్కడక్కడ ఆడి ఏదో నిమజ్జనం చేస్తూ ఉండేవాళ్ళు, కానీ ఈ రోజున చూస్తూ ఉంటే పల్లెల్లో కంటే పట్టణాల్లోనే ఇంకా ఎక్కువ ఆడుతున్నాం. ప్రతి గల్లీ గల్లీకి చూస్తూ ఉంటే కూడా అధికారికంగా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం మహాబతుకమ్మల పేరిట. మరి ఇదంతటికీ కూడా కారణం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి మన సంస్కృతి సాంప్రదాయాలు ఇటు బతుకమ్మ కానివ్వండి, ఇటు బోనాలు కానివ్వండి, మరి ఆ స్థాయికి తీసుకెళ్లినటువంటి మన ఇంటి ఆడపడుచు కల్వకుంట్ల కవితక్క గారు కానివ్వండి వరకు మరి ఈ సందర్భంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పట్టణానికి అయితే 38,000 చీరలను ఇస్తున్నాము. ఎక్కడికంటే ఏ వాడు కావాడు కూడా సెంటర్లను అరేంజ్ చేసి మా మెప్మా ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. మరి 289 రకాల చీరలు వచ్చాయి ఈ సంవత్సరం కూడా. మంచి బార్డర్ తో ఇచ్చారు. ఇంతకు ముందు అయితే చిన్నది వచ్చేది, ఇప్పుడు కొంచెం మంచి పెద్ద బార్డర్ తో మంచి మంచి రంగులతో వయలెట్ కలర్ ఆ రంగులతో కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి సోదరి మనులందరికీ కూడా ముందస్తుగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చినప్పటి నుంచి కూడా మన మహిళలకు అనేక రకాలుగా సేవ చేస్తున్నారు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఇంత సుభిక్షంగా మారడానికి కారణం మన మహిళలు దేవతలుగా గౌరవింపబడడం, దేవతలుగా పూజించబడడం మన గడ్డ మీద ఏకైక కారణం ఒకటే అది. మరి మన ఆడపడుచుల అంట కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఉండాలి. మరి ఆడపడుచులను సంతోషపెట్టడం మాత్రమే కాకుండా ఇక్కడ ద్విముఖ వ్యూహంతో ఒక పక్కన మరి నేతన్నలు గత ప్రభుత్వ పాలనలో నేతన్నలు వాళ్ళ బ్రతుకులు కేవలం ఉరికి పరిమితం అయ్యేవి. మరి వారి జీవితాలను బాగు చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ,
ప్రతి సంవత్సరం అంటే ఏడాది పొడవునా వాళ్ళకు చేతి నిండా పని ఉండాలి, నోట్లోకి 5000 వెళ్ళాలి, కడుపు నిండా తిండి ఉండాలనే ఉద్దేశంతోని మరి బతుకమ్మ చీరలు మంచి సౌకర్యవంతమైన చేనేత చీరలు రావాలని వారికే ఆర్డర్స్ ఇస్తూ 26000 మలమగ్గాలకు పని కల్పిస్తూ 16000 కుటుంబాలకి పని కల్పిస్తూ ఈ రోజున కంపల్సరీగా బతుకమ్మ చీరలు మన చేనేత చీరలు రావాలి, నేతన్నలకు పని కల్పించాలని. ఇటు ఆడపడుచుల గుండెల నిండా సంబరం, ఇటు నేతన్నల చేతుల నిండా పని ఉపాధి. మరి ఈ దుముక ఊహంతోని బతుకమ్మ చీరలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇంత మంచి ఆలోచనకు శ్రీకారం చుడుతూ ఎక్కడా ఏ లోటు రాకుండా కూడా గత 4 సంవత్సరాల నుండి 5వ సంవత్సరం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మున్సిపల్ శాఖ ఐటీ శాఖ మంత్రి వర్యులైనటువంటి కేటీఆర్ అన్న గారు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కూడా ఆహ్వానితులు అని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా వచ్చి ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. మరి వచ్చిన అతిథులందరికీ గౌరవ సంజయ్ అన్న గారికి, చంద్రశేఖర్ అన్న గారికి, మీ అందరికీ తెలుసు అంటే మనకి తెలంగాణ ప్రభుత్వం గత 3-4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరల్ని మనము మా 18-18 సంవత్సరాల పైన ఉన్న మహిళలందరికీ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. ఈసారి కూడా అదే విధంగా చేస్తున్నాం. నేను ప్రతి సంవత్సరంతో కలిస్తే ఈ సంవత్సరం కూడా అంటే కంపేర్ టు ఎల్ ఇయర్ మనకి ఇప్పుడు 18 సంవత్సరాల పైన రీసెంట్గా ఇచ్చిన కొత్త రేషన్ కార్డు ప్రకారం ఇప్పుడు మన జిల్లాలో లాస్ట్ టైం అరౌండ్ 3,40,000 వరకు ఉండేది. ఇప్పుడు మన జిల్లాలో ఈసారి మనం డిస్ట్రిబ్యూషన్ చేసే 3,80,000-82,000 వరకు మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అంటే చాలా వరకు అంటే మనకి 18 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి కంపల్సరిగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ కానుకగా ఈ చీరల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇవన్నీ కంపల్సరిగా మీరు కానుక స్వీకరించి ఈ బతుకమ్మ పండుగ సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మేము పాల్గొనడం, ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఈ బొమ్మలు ఇవన్నీ చూస్తుంటే ఇంకా సంతోషంగా ఉంది. మొదటిగా ఈ బొమ్మల్ని, ఈ బతుకమ్మని, ఆ చీరల డెకరేషన్ చేసిన ఆ సోదరి మనల్ని మొదటిగా కంగ్రాచులేషన్స్, చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో ఫ్యాషన్ ఎగ్జిబిషన్ చేసినట్టుగా ఉంది. నిజంగా కూడా చాలా సంతోషం. మరి మనకు తెలుసు ఇక్కడ చీరలు ఇవ్వడం జరుగుతుందని తెలుసు, పెద్దవాళ్ళకి గోచి చీరలు కూడా ఇవ్వడం ఇస్తున్నారని కూడా తెలుసు. మరి ఇక్కడ అక్కడ ఒక పాపకి లంగా జాకెట్ వేసారు, మరి పెళ్లి కానీ వాళ్ళందరికీ కూడా లంగా జాకెట్లు అట్లా ఓనీలు కూడా ఇస్తే బాగుంటుంది ఏమో అనేది నాకు కూడా అనిపిస్తూ ఉన్నది. నిజంగా కూడా చూడండి అక్కడ ఆ చీరల ఎగ్జిబిషన్ కూడా మనం సినిమాలలో లేకపోతే టీవీలలో చూస్తుంటాం, డెకరేషన్ పెట్టి మా చీరలు కొనండి అని చెప్పేసి. కానీ ఇక్కడ చూస్తే ఇదంతా కూడా ఒక గవర్నమెంట్ కార్యక్రమం, ఇది ఒక కేసీఆర్ గారి కార్యక్రమం. మన తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ఆడపడుచులు సంతోషంగా వాళ్ళు బతుకమ్మ జరుపుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంటింటికి, ప్రతి పేదింటికి కూడా ఒక చీర ఇవ్వాలి, ఒక అన్నలాగా, ఒక మేనమామలాగా వాళ్లకు చీర ఇచ్చి వాళ్ళు సంతోషంగా బతుకమ్మ వాళ్ళ ఇంట్లలో వాళ్ళు జరుపుకుంటే నిజంగా కూడా మన తెలంగాణ అంతా కూడా సంతోషపడుతుందన్న ఒకే ఒక కారణం చేత మన కేసీఆర్ గారు ఈరోజు మనందరికీ కూడా, మన ఆడపడుచులకు అందరికీ కూడా చీరలు ఇవ్వడం జరుగుతున్నది. నిజంగా కూడా మరి ఈ చీరలు కట్టుకున్న మన మహిళలు సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మ ఆడుతుంటే ఆ కళ్ళు సరిపోవేమో అనిపిస్తున్నది. ఈ రకరకాల రంగులు, రకరకాల డిజైన్ చీరలు ఇవన్నీ కూడా మన సోదరి మనులు వేసుకొని బతుకమ్మ ఆడుతుంటే చాలా చాలా సంతోషంగా ఉంటుంది. మరి మీరందరూ సంతోషంగా ఉన్నప్పుడే మేమందరం కూడా సంతోషంగా ఉండడం జరుగుతుంది. ఇంట్లో మహిళ సంతోషం ఉంటే ఇంటిల్లిపాది అందరూ కూడా సంతోషంగా ఉంటాం. మరి కేసీఆర్ గారు మన బంగారు తెలంగాణ కార్యక్రమంలో అందరు మహిళలు బాగుండాలి అనే ఉద్దేశంతో చీరాల కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇది ఒక్క మనకే అంకితం అంటే కాదు, మరి క్రిస్టియన్ పండుగలు వచ్చినప్పుడు వారికి కూడా బట్టలు పెట్టడం, మరి రంజాన్ పండుగలు వచ్చినప్పుడు వారికి కూడా బట్టలు పెట్టడం, అంటే ఒక సోదరుడిగా, ఒక మేనమామలాగా ఏ పండుగ వచ్చినా ప్రతి వ్యక్తి సంతోషపడాలి. మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇదంతా సంతోషకరమైన పండుగలు కాబట్టి ఇవన్నీ కూడా మనందరం కలిసికట్టుగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి పాల్గొన్న పట్టణ ప్రధాన పౌరులకు, ఈ బతుకమ్మ చీరలు అందుకోవడానికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళ వాళ్ళందరూ కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.
చాలా సంతోషం కూడా ఒక కోటి 8 లక్షల మంది ఆడబిడ్డలు అవల కలిపి రకరకాల రంగులలో దాదాపు 100 డిజైన్లలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈనాడు ప్రారంభించుకుంటున్నాం ఒక కోటి 8 లక్షల మంది 18 సంవత్సరాల నుంచి మన బిడ్డల దగ్గర నుంచి పెడితే 102 నిర్వాలన మన అవల వరకు 6 గజాల చీరకలు పెడితే ఎందుకంటే పాతలు ఇంకా కూడా మన కోసేది పెట్టుకుంటారు కాబట్టి పెద్ద చీరలు 9 గజాల చీరలు కూడా ఇస్తున్నాం సర్కార్ దీనికి ఏదో వటీర అయితలేదు దాదాపు 331 కోట్ల 64 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది 331 కోట్లు అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రజలు సంతోషంగా ఉండాలి బాగుండాలి అనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలే ఇంతకుముందు వచ్చినప్పుడు బతుకమ్మ చీరలు పల్లెటూరు మొదలు పెడదామని కలెక్టర్ సాహబ్ నేను అడిషనల్ కలెక్టర్ మేమందరం అంతర్గా ఊరుకో ఇచ్చినాం ఇదే పక్కన ఉంటుంది ఆ ఊరి ఏడాదికి ఎంత అత్తాయి కొత్తగా తెలంగాణ వచ్చినాక పాతయ్యని కాదు పింఛన్లు రైతు బంధు రైతు బీమా ఇట్లాంటి కలిపి ఇస్తే 4 కోట్లు దాటిపోయింది ఊరు జనాభా ఇల్లు చూస్తేనేమో 650 ఇవాళ ఒక 25,000 ఇల్లు ఉంటే ఇవాళ ఒక్క జగిత్యాల పట్టణంలో 1000 మందికి పెన్షన్లు అదేవిధంగా 24 గంటల కరెంటు ఒక్క రోజు కూడా ఆగకుండా నీళ్లు మరి అదేవిధంగా మహిళా మనులు ఇబ్బంది పడద్దని చెప్పి చాలా చిన్న విషయం కావచ్చు కానీ నేను గొప్పగానే చెప్తా ఎందుకంటే అప్పుడు అవసరం ఉన్నప్పుడు తెలుస్తుంది ఆ బాత్రూమ్ వచ్చినప్పుడు మన బాధ ఏందో మరి ఈడికెళ్ళి పోతే మహిళా డిగ్రీ కాలేజ్ కాడ కావచ్చు అట్లనే ఫారెస్ట్ ఆఫీస్ కాడ శ్రీనివాస్ టాకీస్ ముందర కావచ్చు కొత్త బస్టాండ్లో పాత బస్టాండ్లో మార్కెట్ల రాంబజార్ కాడ ఇట్లా బాత్రూమ్లు పార్కులు శ్మశాన వాటికలు ఒక్కటి అన్నీ కూడా చేసుకుంటున్నాం పట్టణాన్ని కూడా మీ అందరికీ తెలుసు రోడ్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కొంచెం పెద్దగా చేసుకుంటున్నాం లైట్లు మంచిగా పెట్టుకున్నాం సెంట్రల్ లైట్లు శ్మశాన వాటికలు మంచిగా చేసుకున్నాం మరి వాటితో పాటుగా ఇవాళ పట్టణ అభివృద్ధి కోసం ఎన్నో రోడ్లు వేసుకుంటున్నాం మనం ఇక్కడనే చూస్తాం అంతమంది ధరంపూర్ తోవకెళ్ళి అమ్మలవాడ రోడ్ ఎంత ఉండే గజ గజ బొందలు ఉండేటి ఆడికెళ్ళి జమా మస్జిద్ దానికి బ్రహ్మాండమైన రోడ్డు వేసుకున్నాం రామ టాకీస్ రోడ్డు అన్నపూర్ణ టాకీస్ రోడ్డు అంటే చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం అట్లనే ఊరు చుట్టూ కూడా ఎన్నో చెరువులు ఉంటాయి ఇప్పుడే పోయించినాం మేము చెరువులన్నీ కూడా మంచిగా వేసుకున్నాం చెరువులలో చేపలు వేస్తున్నాం చింతకుంట చెరువులో ఇప్పుడే ప్రభుత్వ పరంగా చేపలు వేసి వచ్చినాం అంటే ఈ సర్కారు ఏదో పండుగలు వచ్చినప్పుడు పబ్బాలు వచ్చినప్పుడు కాకుండా సంవత్సరం పొడవునా మన ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాం మరి దాంట్లో భాగంగా ఈ బతుకమ్మ ఎందుకంటే బతుకమ్మ పండుగ మన తెలంగాణలో ఆడతాం ఆంధ్రాలో అక్కడ ఇక్కడ ఆడరు కానీ మన రాష్ట్రాన్ని చాలా మటుకు ఆంధ్రలో పాలించింది మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బతుకమ్మ పట్టించుకుని బంద్ చేశారు అలా సంక్రాంతి పెద్ద పండుగ మనం కూడా తింటాం సంక్రాంతి కప్పాలి కానీ వాళ్ళు చాలా పెద్ద పండుగ సంక్రాంతి మరి బతుకమ్మ మనది సద్దుల బతుకమ్మ మరి తంగడి పువ్వుతోటి గుణ పువ్వుతోటి రకరకాల రంగులతోటి కట్ల పువ్వులు పెట్టుకొని మనం 9 రోజులు ఆడుకొని గౌరవమ్మను పూజించుకొని ఆఖరకు బావి చుట్టూ తిరిగి తిరిగి తర్వాత మన దగ్గర ఉన్న చెరువుల్లో కుంటల్లో మన బతుకమ్మను మంచుకోడు మన ఆనవాయితీ ఆ బతుకమ్మ ఆ చెరువు కట్టకాడ కూర్చొని ఓలకోలం మనం ఆ పిండి ఉంటుంది కదా అవన్నీ ఓలకోలం ఇచ్చుకుని నువ్వుండి సత్తుపోయింది ఇవన్నీ చిన్నప్పటికెళ్ళి మనం చూసినాయి కానీ మధ్యలో అన్ని కనుమరుగైపోయినాయి అటువంటి సందర్భంలో మన ప్రియతమ నాయకురాలు కవితక ఈ ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ ఇక్కడ కాదు ఏ దేశంలో ఉన్నా మన తెలంగాణ ఆడపడుచులైనా కానీ బతుకమ్మ ఆడే పరిస్థితి తీసుకొచ్చారు ఆఖరకు ఆంధ్రలోను వాళ్ళ ఇంటికి పంపించడం ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాం ఎట్లా తెచ్చుకున్నాం ఇవాళ మహాత్మా గాంధీ పుట్టినరోజు మహాత్మా గాంధీ స్వతంత్రం ఎట్లా తెచ్చారు అహింస కొట్లాడద్దు బాంబులు పెట్టేది లేదు చంపేది లేదు నిరాదీక్ష ధర్నాలు ఆ రకంగా చేశారు సేమ్ టు సేమ్ మన కేసీఆర్ సార్ కూడా తెలంగాణ అదే విధంగా తీసుకొచ్చారు అహింసా యుద్ధంగా ఎక్కడ కూడా ఒక తుపాకీ పేలకుండా ఒక తుపాకీ గుండు పేలకుండా తెలంగాణ తీసుకొచ్చారు మరి ఆ తెలంగాణ వచ్చేప్పటికే ఇవాళ 24 గంటలు కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇవాళ పల్లెటూర్లలో పచ్చదనం ఎక్కడేమైనా కనబడుతుందంటే ఆ తెలంగాణ వచ్చేప్పటికే అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో మేమందరం కూడా గెలిచినాం ఇక్కడ ఉన్నాం ఎల్లవెళ్ళ అందుబాటులో ఉంటాం మరి బాగుండాలని కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు దాంట్లో మరి మీ భాగస్వామ్యం కూడా ఉండాలి
అరే పండుగ ముచ్చట చెప్పి చీరిచ్చి పంపించి గీ ముచ్చట్లు చెప్తున్నాడు అనుకోకరు. మరి మా కమిషనర్ గారు కూడా కొత్తగా వచ్చారు, అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు. వాళ్ళు ఎందుకున్నారు? ఇవాళ మన రోడ్లు మంచిగా ఉంచాలి, మోర్లు మంచిగా ఉండాలి. మనం ఇల్లు కడితే ప్రతి ఇల్లు కూడా ఇట్లా మంచిగా ఉండాలి. ఆ ఉన్న ఇల్లు కొద్ది వెనుకకి జరిగి కట్టుకోవాలి. ఆ ఇంటి పక్కకు చెట్లు ఉండాలని చెప్ప చెట్లు పెట్టించారు. అంతేనామా? ఆ చెట్లు పెట్టించారు అంటే మరి మీరు కూడా ఈ అర్ధవారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతి ఇంటి ముందు, ఇంటి లోపల ఎట్లా అవకాశం ఉండే అక్కడ మీరు కుండీలలో పెట్టుకుంటారా, లేదా జాగుంటే ఇంటి ముందర పెడతారా, ఇంటి లోపల పెడతారా? అది నీడనిచ్చేది కావచ్చు, గాలినిచ్చేది కావచ్చు, వాసన మంచి సువాసననిచ్చేది కావచ్చు, పండ్లనిచ్చేది కావచ్చు, పూలనిచ్చేది కావచ్చు, ఏదో ఒక రకమైన చెట్లు మన ఇంటి దగ్గర ఉండాలి. ఇల్లు కూడా ఇట్లా మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త తీసి ఎక్కడక్కడ వారేది, 45 ఆటోలున్నాయి సాల్తలేవు. రోజు మా లత చెల్లె ఫోన్ చేస్తుంది, సార్ మా వాళ్ళకంటే కత్తలేదు ఆటో అంటారు, లేకపోతే మీరు వాళ్ళు అంటారు. మరి ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళి మొరలలో వారైతే ఎక్కడ ఆటో చాలాలి? ఎన్ని ట్రాక్టర్లు కొన్నాం, దగ్గర దగ్గర ఒక 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ చైర్మన్ అమ్మ మేము వచ్చినాక 3 కోట్లతోటి ట్రాక్టర్లు, ఈ డంపింగ్ యార్డ్ నిండిపోయింది చెత్తతోటి. ఎందుకు నిండుతుంది? పట్టిదైతే నిండకపోవు, కాయగూరలకో చేపతో నిండదు, గొడుగుడు బొర్రలకి కరుగుతాయి, కాలుతాయి. మనం అంతా ప్లాస్టిక్ వాడబడుతుంది, ఈ ప్లాస్టిక్లు అన్ని కూర్చోవాలి వారెత్తి. అది కరగదా, కాలదా, మురగదా? మరి ఎట్లా? దాంట్లో మీ భాగస్వామ్యం ఉండాలి. ఆ ప్లాస్టిక్ వేరే ఇయర్ ఆటో వచ్చినప్పుడు ఆ ప్లాస్టిక్ మీరు వేరే తెస్తే ఆ ప్లాస్టిక్ తోటి ఇటుకలో మళ్ళీ సెకండ్ హ్యాండ్ కుర్చీలో ఏదో ఒకటి తయారు చేస్తారు. మనం కూడా కొత్త కొత్త మార్కెట్లు చేసుకున్నాం, మంచి మంచి శ్మశాన వాటికలు చేసుకుంటున్నాం, జిల్లా చేసినాం. పక్కనున్న గ్రామాలు ఊర్లను కలపలే, వాళ్ళకు ఇబ్బంది పెట్టలే, అలా భూములు గుంజుకోలే, కానీ రోడ్లు పెద్దగా ఉండాలని చెప్పి శంకులపల్లె కావచ్చు, గోవిందపల్లె కావచ్చు, లింగంపేట కావచ్చు, హస్నాబాద్, దరూరు, తిమ్మాపురం, అన్నీ భూములు మున్సిపాలిటీలో ఎందుకు కలిపినాం అంటే కొద్దిగా రోడ్లు అవన్నీ మంచిగా పెద్దగా ఉంచాలి. గ్రామం అనేసరికి చిన్న రోడ్లు కూడా కావాలంటే పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దీంట్లో కలిపినాం, వాళ్ళని కష్టపెట్టాలని కాదు, ఆ భూములు గుంజుకోలేదు. కాబట్టి మనవంతు మన బాధ్యతగా మీరు అందరికీ చెప్పాలి, ఇళ్ళు కట్టుకుంటారు, జర ఇంకా జరిగి కట్టుకోరి, శుభ్రంగా ఉంచుర్రి, జర ఇట్లా చెట్లు పెట్టుర్రి, మన సర్కార్ ఇచ్చే మున్సిపల్ నీళ్లు వేస్ట్ చేయకుండ్రి. మరి ఈ రకంగా మనందరం బాధ్యతగా ఉంటే ఈ పట్టణం బాగుపడుతుందని చెప్పి నేను ఆకాంక్షిస్తూ మరొకసారి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది.